Hi friends been... అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థ పైన రెండు కీలక జీవులు అయితే ప్రభుత్వం అయితే రీసెంట్గా విడుదల చేయడం జరిగింది ఆ రెండు జీవుల పేర్కొన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా మూడు అంశాలైతే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అనమాట మొదటగా ఈ యొక్క జీతాలపైన అలాగే కొంతమంది వాలంటీర్లను తొలగించడం జరుగుతుంది ఏ వయసు ఉన్న వారిని తొలగిస్తున్నారు అనేది అయితే ఈ దీంట్లో మెన్షన్ చేశారు పాటుగా కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ మనకైతే ఖాళీలు కూడా ఏర్పడుతున్నాయి తొలగించినటువంటి ఖాళీలను భర్తీ చేస్తామంటున్నారు ఎన్ని ఖాళీలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇలా దీంతో పాటుగా కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి జీవోలో మీకు అంశాలన్నీ కూడా నేను వివరిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ పూర్తిగా చివరిదాకా చూస్తేనే ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను చేస్తాను సో చాలా మ్యాటర్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మన వాలంటీర్ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ఆ జీవోలోని అంశాలంటే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఇంకా ఆలోచన చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకైతే రెండు జీవోలు అయితే విడుదల చేశారు కదా అందులో మొదట్లో భాగంగా ఒక జీవో అయితే ఇప్పుడు మీకు వివరిస్తున్నాను ఈ పీడిఎఫ్ అనేది మీకు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మనకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది ఆ దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ వీడియో కింద లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో దాన్ని వివక చేసి జాయిన్ అవ్వచ్చు అక్కడ ఈ యొక్క పీడిఎఫ్లో నుండి ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు తెలియాలి కాబట్టి ఇంకా చేయకుండా అప్డేట్ క్వశ్చన్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క జీవోలో చాలా మ్యాటర్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు ఈ యొక్క జీవో మెయిన్ సారాంశం ఏంటంటే మొదటి జీవో సో ఎవరైతే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా వారానికి మూడు రోజులు కనుక ఖచ్చితంగా హాజరైతే మినహాయింపబడి ఉంటుంది ఇది కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఏడు రోజున తొలగించబడతారని ఈ జీవులో మరొకసారి పేర్కొన్నారు ఇది ఆల్రెడీ వచ్చిన విషయమే మరొకసారి వీళ్ళకి గుర్తు చేస్తున్నారనమాట ఇలా చేశారు అలాగే మనకు చూసినట్లయితే దాదాపుగా ఎవరైతే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్తగా చూసినటువంటి ఖాళీలు అనేవి ఏడు వేల నూట ఇరవై ఒక ఖాళీలు అనేవి ఏర్పడుతున్నాయని వీళ్ళైతే మరొకసారి అయితే మెన్షన్ చేశారు ఈ ఖాళీలు కూడా త్వరని భర్తీ చేస్తామని కూడా అంటున్నారు ఇది రెండో పాయింట్ చెప్పుకోవచ్చు అలాగే మూడో పాయింట్ వచ్చేసరికి ఎక్కడ చూడవచ్చు ప్రతి ఒక్క అప్డేట్ విషయంలో ప్రతి ఒక్క రైట్స్ అధికారులన్నీ కూడా జిల్లాలో ఉండే ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి రైట్స్ అయితే ఉంటాయని మరొకసారి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళతో పాటు మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పూర్తి రైట్స్ ఈసారి ఇచ్చామని వీళ్ళైతే మనకు తెలియజేయడం జరుగుతుంది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కూడా ఇది మొదటి జీవులు ఉన్నటువంటి సారాంశం అలాగే రెండో జీవు విషయానికి వచ్చేది ఇకపై రెండో జీవ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ చూడొచ్చు మనకు ఇంద్ర కూడా చాలా మ్యాటర్ పోస్ట్ చేశారనమాట మ్యాటర్ అనేది ఈ మ్యాటర్లో మనకు మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ కుదించి చెప్తాను అనమాట ఈ రెండు జీవులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు సో ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాళ్ళంటీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నవరత్నాలను సక్రమంగా ప్రతి ఒక్క అభ్యక్షణ లేకుండా ఎటువంటి కంపెనీ లేకుండా విత్ ప్రూఫ్తో అందరికీ కూడా విధమైనటువంటి సేవలు చేస్తున్నారు పక్కాగా చేయాలని మరొకసారి అయితే వీళ్ళైతే గుర్తు చేస్తున్నారు దీంతో పాటుగా ఎవరైతే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఉంటారో సో దాదాపుగా అందరికి తెలిసిన విషయమే రెండు పాయింట్ అరవై లక్షల మంది గ్రామ మరియు వార్డు వాళ్ళని నియమించామని వాళ్ళందరూ కూడా సక్రమంగా జీతాలనేవి చెల్లిస్తున్నామని వీలైతే తెలియజేయడం జరుగుతుంది ఈ రెండు జీవులు జీతాలతో కూడా మ్యాటర్ టాపిక్ రావడం జరిగింది అనమాట ఇక్కడ మనకు చూడొచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే విధుల్లో ఉంటారు తర్వాత పైబడిన వారైతే తొలగిస్తామని వీళ్ళు కీలక మెన్షన్ అయితే చేయడం జరిగింది అంటే ఒక వాలంటీర్కు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయనుకోండి వాళ్ళు అధికారంలో ఉంటారు అంటే జాబ్లో కొనసాగుతారు ముప్పై ఐదు లోపు ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు లోపు ఉంటేనే వాళ్ళు వాలంటీర్లు విధుల్లో కొనసాగాలి అంతకుమించి ఉదాహరణకి ఇక్కడ చూడొచ్చు పదిహేడు సంవత్సరాలు ఉన్న వాలంటీర్లు ఎవరైనా ఉనుకోండి వాళ్ళు తీసివేయడం జరుగుతుంది మైనస్ ఇది అలాగే ముప్పై ఐదు కాకుండా ముప్పై ఆరు సంవత్సరాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా జాబ్లో తీసివేయడం జరుగుతుంది ఈ ఇలాగా మనకైతే క్యాల్కులేట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు లోపు వాళ్ళు మాత్రమే జాబులో ఉండాలి మిగతా వారిని అందరూ కూడా రిమూవ్ చేస్తున్నాము అని వీళ్ళు పర్టికులర్గా మెయిన్ చేస్తూ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే మనకు తెలియజేశారు ఇది ప్రతి ఒక్కరైతే గమనించాలి లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి మీరు క్లియర్గా చదవండి అందులో ఉన్న మెయిన్ సార్యం ఏంటంటే రెండో జీవోలో మెయిన్గా పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే వారంటీలు తీసుకోబడుతుంది ఇకపై ఎవరైతే ముప్పై ఐదు దాటించి అంటే ముప్పై ఆరు కానివ్వండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇలా పైబడిన వారి తీసివేయడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది లోపు అంటే పదిహేడు కానివ్వండి పదహారు కానివ్వండి పదిహేను కానివ్వండి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా తీసివేయడం జరుగుతుంది ఇలా వీలైతే కీలక అంశం అయితే మనకోసారి అయితే మెన్షన్ చేశారు అయితే ఇక జీతాలపై విశ్వం వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు ఎవరైతే ఇదివరకు చాలామంది కంప్లైంట్ల మేరకు కంప్లైంట్ ఇస్తున్నారనమాట చాలామంది జీతాలు పడడం లేదు జీతాలు పడడం లేదని చాలామంది కంప్లైంట్ ఇస్తే ఆ జీతాల మేరకు ప్రభుత్వం సర్వే చేసినటువంటి సర్వేలో కీలక అంశాలు ఏంటంటే ఇచ్చేయంటే చాలామంది కూడా ఈ మనం జాబ్లో ప్రొవైడ్ చేసినటువంటి అంశం ఏంటి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు లోపే వాళ్ళని మనం మెన్షన్ చేశారనమాట అయితే చాలామంది ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో ముప్పై ఐదు మించిన వారు కూడా చాలామంది జాబ్లో జాయిన్ అయినారు సో ఈ సర్వే చేస్తే చాలామంది కూడా ముప్పై ఐదు దాటి చాలామంది ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై ఐదు యాభైలో వచ్చేవారు కూడా చాలా మంది జాబ్ చేస్తున్న వారని గమనించింది ఆ తర్వాత వాళ్ళకని జీతాలు అనేవి క్రెడిట్ కాలేదు వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపడి వారికి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా జీతాలు అనేవి క్రెడిట్ కావు అనే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇకపై జీతాలు అనేవి ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇది ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది వీళ్ళకి మాత్రమే జీతాలు వేస్తామని కూడా వీళ్ళైతే మరోసారి క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అయితే మీరు జీవో చూడొచ్చు సర్కిల్ నెంబర్ ప్రకారం ఎక్కడ చూసినట్టు అయితే మనకి పర్టికులర్ చెప్పారు పద్దెనిమిది నుంచి అని ఇదే ఫ్రెండ్స్ సర్క్యులర్ సర్క్యులేట్టు అంటే రెండో జీవోలో ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉంటారో వాళ్ళే విధుల్లో ఉండాలి ఆ పైబడి ఉన్నట్లయితే వాళ్ళకి జీతాలు క్రెడిట్ కావు వాళ్ళనేది తీసివేయడం జరుగుతుందని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇకపై వాళ్ళకే జీతాలు వేస్తామంటున్నారు ఇది రెండో జీవో అనమాట మొదటి జీవోలో ఏం చెప్పారంటే సక్రమంగా ఈ యొక్క జాయింట్ కలెక్టర్లకు మున్సిపల్ అధికారులకు యొక్క పైన ఏది పైన అధికారులని ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు దాంతోపాటుగా ఎవరైతే గ్రామం వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరూ సక్రమంగా విధులు నిర్వహించాలని వాళ్ళైతే తెలియజేస్తున్నారు అలాగే ఇటువంటి జీవోలో ఈ రెండు జీవోల్లో ఇవే పేర్కొన్నారు ఇవే కీలక అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే దాదాపుగా ఈ వ్యాకెన్సీ చూసినట్లయితే ఏడు వేల నూట ఇరవై కొత్తగా యాలైతే ఏర్పడుతున్నాయని కూడా వీళ్ళు మ్యాసేజ్ చేస్తున్నారు దీనికి వంటి నోటిఫికేషన్ ఎప్పుడు తీస్తారని తెలియాల్సి ఉంది ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం తప్పకుండా మన ఛానల్ సఫీస్ డైలీ ఫాలో ఉంటుంది జై హింద్